नमस्ते नेनु मी एंजीएस पोद्दुन मेपकोच्ची मध्याह्नं मल्ला चेट्ल किंद वंडबेट्टि मल्ला मध्याह्नं नुंचि 4 गंटलकु मल्ला इडिचिपेट्टिन तर्वात 6 गंटलकु मेसेज वच्चेटप्पुडु ओक संचि गड्डि कोसुकोनि वस्ता नेनु इंटि रांगनि इप्पटिदाक चेस्तामु इंका वेस्ट चेसि चेस्तूने उंटायि अवि कामने మన మన 70% మీద నమ్మకం పెట్టుకోవాలి 100 కన్నా తింటాయని గ్యారంటీ లేదు అందులో దాన్ని నచ్చిన గడ్డి తింటాయనుకొని తిన్న తర్వాత ఇట్లా పక్కన వచ్చి మంచిగా ప్రశాంతంగా ఇల్లు పడితే ఇప్పుడు దోమలు కరవకుండా అదే గడ్డి మళ్ళీ నాకు పనిచేస్తుంది ఎట్లా అంటే ఎండిపోయిన ఓ రోజు ఇంత మిలిగింది ఉంటుంది అండి ఆ గడ్డి తీసుకొచ్చి అక్కడ కింద దానిపైన పచ్చిగడ్డి వేస్తే మంచిగా పొగ వచ్చేసి ఇంకా మళ్ళీ నాకు దోమలు లేకుండా పోతుంది. బబుల్ ఇట్రా బబుల్ ఇట్రా ఇందా ఇందా ఇంకా మీ గొర్రెలైతే ఎట్లుంటున్నాయో మీ కూడా ఎవరైనా గొర్రెలు ఉన్నోళ్ళు రైతులున్నోళ్ళు మీరు కూడా ఆ కామెంట్ రూపంలో పెట్టండి. మీరు ఏం పెడుతున్నారో తెలియదు నాకు. నేనైతే గడ్డ మేపుకొస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు షెడ్ పడంగానే ఇంకొక 40 తీసుకొద్దాం అనుకుంటున్నా. అలా 15 ఫీమేల్ తీసుకొద్దాం అనుకుంటున్నా. చూద్దాం నాకు నచ్చితే తీసుకుంటా లేకపోతే లేదు ఆడ. ఎందుకంటే నాకు ఒక్క ఇతర రెండు ఇతరులు ఇన్నే కావాలి. చెప్పలేము ఆడ మార్కెట్కి పోయిన తర్వాత చిన్నవి పెద్దవి చూసుకోనా లేదంటే ఇంకా ఆల్రెడీ నాకు మోసం జరిగింది. మోసం అంటే ఏం లేదు కానీ అమౌంట్ ఎక్కువైనాయి. నాకు అమౌంట్ ఎక్కువైపోయినాయి. 40 అంటే 20,000 ఎక్కువైపోయినాయి అన్నింటి మీద కలిపి. అయినా నేనేం బాధపడలే. నాకు మంచి రిజల్ట్ చూపించినాయి. గిడవన్నా ఏమరా అంటే ఏ ఇట్రా తెల్లడా ఇది ఏ మళ్ళీ ఇటు మెల్ల 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 బిడ్డ మెల్ల మావాడు నాకు ఇంట్లో అందరు సపోర్ట్ చేస్తారండి. నేను పొద్దున 10 గంటలకు మామూలుకి పంపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయి కదా. మధ్యాహ్నం వరకు వాడు ఆడ చూసుకుని చెట్టు కింద పెట్టేస్తే మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి పండుకుంటాడు తిని మళ్ళీ సాయంత్రం 4 గంటలకు కొడవలు తీసుకొని సంచి తీసుకొని వస్తాడు. ఇంకా నా దగ్గర ఏముందన్నట్టు వస్తుంది. ఏముందిరా కూర్చోడా మళ్ళీ గడ్డి తీసుకొని వస్తావు వచ్చినప్పుడు అంతే. ఇదే డైలీ నాది ఫుడ్ ఇది ఇదే ఇంకా వేరేది ఏం పెట్టేయలేదు. ఒకటే ఫుడ్. ప్రతి వీడియోలో చెప్తున్నా కదా నేను గడ్డి మాత్రం తప్ప నేను ఏం లేదు. చెల్లెల మేపాలే వచ్చేటప్పుడు ఒరాల పొలి మంచిగా అంటే గడ్డి కూడా ముదిరింది పోయొద్దు. దానికి కట్టెలాగా ఉండొద్దు మెత్తగా ఉండాలి. అది తింటే ఏదో మంచిగా అనిపించాలి దానికి. అటువంటి గడ్డి లెంకి కోసుకొని ఒక సంచి వేసుకొస్తే అన్నిటికీ సరిపోతుంది. ఒక కడుపు నిండిపోతుంది. ఇక తెల్లకపోతే ఏమిరా స్పెషల్ వీడు అందరికీ ఉన్నాయి అన్నీ బాగానే ఉంటాయిలే. ఇప్పుడైతే నేను 14 ఉన్నాయి. 5 పెద్దవి 9 చిన్నవి. ఇవి కూడా నాకు 3 నెలలు వచ్చేస్తాయి. అట్లేం లేదు. అప్పటికల్లా ఇవి కూడా ఇంకా పెద్ద అయిపోతాయి. పెద్దవి కూడా అప్పుడు అందుకని ఇప్పుడు నేను నాకు జీవాళ్ళు కొందరు చాలామంది భయపడి అరే గుర్రాలు చాలా డేంజర్ పోయి ఇప్పుడు ఏమొస్తాయో తెలియదు అంటారు. కానీ ఏం లేదు. మనం పొద్దున్న లేచి అటుకి తిరిగి వచ్చిన తర్వాత కాలం చెక్ చేసుకోవాలి. పొద్దున్న ఏమైనా కుండుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు వేడి నీళ్ళతో కాపు కడగాలి. నెలకోసారి మనం కడిగిన తర్వాత వేడి నీళ్ళతో మాత్రమైతే వారానికో 2 వారాలకు ఒకసారి కాళ్ళు కడగాలి. ఒకటి వేడి నీళ్ళు ఖచ్చితంగా కడుగుతూనే ఎందుకంటే పచ్చి ఏమైనా మనం ఊరల పోతే పచ్చి ఉంటాయి కదా. పచ్చి కదా ఇట్లా బుడద అంటినప్పుడు అవి గిటికలు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గిటికలు ఖరాబ్ అయితే దీనికి ఏదైనా ఇబ్బంది అవుతుంది. సో మనం వేడి నీళ్ళతో కడితే ఇది మంచిగా మంచిగా అయిపోతుంది. మళ్ళీ ఏమరా అయినా అంటావా తిన్నాయి రాసుకున్నాయి. మీరు కూడా అందుకనే జీవాలు తెచ్చేటప్పుడు చూసి తీసుకురండి. అమౌంట్ వాళ్ళు ఎన్నో చెప్తారు మార్కెట్లో. మనం భయపడద్దు. మనం ఆలోచన చూసి కొనుక్కోవాలి. అయ్యో ఏదైనా కానీ చూసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఒకసారి దెబ్బ తట్టగలిగితేనే బట్ట కడతారనండి. ఫస్ట్ ఒకసారి తెలుసుకుంటేనే నా మీద ప్రేమ ఎక్కువైంది. ఏమైనా ఏమైనా అంటే కొట్లాడతాడు ఇప్పటిక దయ్యం కళ్ళు దయ్యం కళ్ళు అంటే దీని ఏంటంటే రోజు పొద్దున సాయంత్రం దీనికి గోకాలు నేను రాయాలి. రాసిన దాకా దాని మనసు ఒప్పుతుంది. నేను రాస్తే అప్పుడు పండుకుంటా. నాడు పెద్దోడు వస్తాడు. రారా పెద్దోడు ఇట్రా ఇట్రా ఒకసారి ఇట్రా బబ్బులు ఇట్రారా ఇట్రా ఇట్రా బబ్బులు ఇట్రా అమ్మ ఇట్రా 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 బబ్బులు ఇట్రారా ఇట్రా 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 ఇక్కడ ఇక్కడ రారా మరి ఎందుకు అవన్నీ కొచ్చేది చేస్తున్నావు కొన్ని. ఇప్పుడు
ఈమెయిల్ లేక ఉదయం ఒకటి ఎక్కడానికి ప్రయత్నం చేస్తా కదండి పర్వడానికి. అప్పుడు మనం వాటి ఇంట్లో ఆపేసేయాలి, కంట్రోల్ చేయాలి, లేకపోతే ఉన్న బలం దిగిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. వాటర్నే లీలనే ఆడరే చేతి తను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి తెలుస్తుంది, చిన్న రైతులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లవ్ యూ, టాటా. నేను మీ ఏం చేసి థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. ఇట్లా గోకమంటుంది, ఇట్లా జరుగుతూ జరుగుతూ నెంబర్ వస్తుంది. ఇప్పుడు నేను పోతే నెంబర్ వస్తుంది.